ఏలూరు జిల్లా పోలవరం రాజస్థాన్ మౌంట్ ఆఫ్ బ్రహ్మకుమారి ఈశ్వర ఆశ్రమంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు పోలవరం నిడదోలు మండలం నుంచి సుమారు 30 మంది భక్తులు రాజస్థాన్ మౌంట్ ఆఫ్ చేరుకోవడం జరిగిందని శుక్రవారం పివిజే గుప్తాజీ తెలిపారు. బ్రహ్మకుమారి ఈశ్వరి ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు, నిత్యం జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందించడం జరిగిందని గుప్తాజీ అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో పివిజి గుప్తాజీ, చెల్లూరి దుర్గప్రసాద్, పద్మనాభుని పోసి, గణపతి, పోలవరం పీఠానికి చెందిన లక్ష్మీ అక్కయ్య, నెడదోలు పీఠానికి చెందిన ఉమా అక్కయ్య తదితరులు పాల్గొన్నారు. పరివర్తన చేయగలుగుతామో ఆయన జ్ఞానం ఇక్కడ ఉచితంగా అందరికీ బోధించబడుతూ ఉంటుంది. విలువలతో కూడుకున్న జీవితాన్ని అందించాలి, అదే విధంగా సమాజాన్ని సత్ప్రవర్తన దిశగా నడిపించాలి అని, అంతేకాకుండా ఉన్న అందరినీ కూడా ఐక్యమత్యం అనేటువంటి ఒక మంచి లక్షణాలతోటి విలువైన దిశలో పంపించాలనేటువంటి ఇక జ్ఞానయోగాల యొక్క శిక్షణ అందరికీ కూడా ఉచితంగా బోధించబడుతూ ఉంటుంది ఈ యొక్క ఆశ్రమంలో. ఈ యొక్క ఆశ్రమం దాదాపు 140 దేశాలలో, ముఖ్యంగా అనేక దేశాలలో వ్యాపించి ఉంది. శాఖోపశాఖలుగా ఈ యొక్క రాజకీయ శిబిరం 6వ తారీఖున సాయంత్రం అందరికీ ఇనాగ్రేషన్ సెక్షన్ ఏర్పాటు చేసి అందరికీ కూడా వెల్కమ్ చేయడం జరిగింది. 10వ తారీఖు వరకు కూడా అందరికీ రాజకీయ శిక్షణ అందరికీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయబడింది అన్నమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ పీస్ పార్క్ అని ఏదైతే మీరు దృశ్యం చూస్తున్నారో, మౌంట్ అబ్బులో అనేక ప్రాంతాలు, అనేక ఆశ్రమాలు అంటూ ఉన్నాయి. ఈ ఆశ్రమాల్లో మేమందరం కూడా అనేక ప్రాంతాల నుంచి అందరం చేరుకుని ఉన్నాము. దాదాపు 6,000 మంది వరకు ఉండి ఉండొచ్చు ఈ యొక్క రాజకీయ శిబిరానికి అందరూ చేరుకుని ఉండవచ్చు. ఈ యొక్క బ్రహ్మకుమారి యొక్క ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం, ఏదో ఇది దేనికి, ఏ ధర్మానికి, ఏ దేశానికి చెందినటువంటి జ్ఞానం అయితే కాదు, అందరికీ కూడా ఇదే జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఆంతరిక శక్తి వికాసం చేసుకోవడం కోసం.